ఇయాల తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తా ఉన్నది వేరే పంటలు కాకుండా 3 కోట్లు పోయి 4 కోట్లు కావన్నా మళ్ళా ఈ ముండమోపి కాలచి 2 కోట్లకు పోవన్నా ఇగో ఇది ఆలోచించాల్సిన పాయింట్ ఎవల ఆద్వర్యంలో 3 కోట్ల టన్నులకు వచ్చింది మేము నరకలే వట్టి మాటలు చెప్పలే నేను అసెంబ్లీలో చెప్పినా రెండేళ్ల లోపల 24 గంటల కరెంట్ తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు గజం ఎత్తి దుంకిండు కేసీఆర్ రెండేళ్లు కాదు నువ్వు నాలుగేళ్లలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇడిచిపెడతా నీ గులాబీ కండువ కట్టుకొని నీ ప్రచారం చేస్తాను మాట్లాడి పారిపోయింది అది వేరే సంగతి వాళ్ళకి నమ్మకమే లేదు కల్పన కూడా లేదు మంచినీళ్ళు అసెంబ్లీలో నేను చెప్తుంటే ఐదేళ్ల లోపల కనుక మంచినీళ్ళు ఇయ్యకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చేయం బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పిన ఎవడన్నా భారతదేశంలో ఇట్లా చెప్తారా ఏ ముఖ్యమంత్రినైనా చెప్పిండా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా అంటే ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండల ఈగదు వచ్చినట్టు తెలంగాణ ఏర్పడనాడు దారేందో తెలియదు పైసలు ఏముంటుందో తెలియదు బడ్జెట్ ఏముంటుందో తెలియదు బతుకులు ఎట్లా కావాలనో తెలియదు ఎక్కడ మొదలు పెట్టానో పిత్యం సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని అంత పద్ధతితో చేసుకొస్తే ఇందాక వచ్చినాం పెన్షన్లు ఇచ్చుకున్నాం నేను పెన్షన్లు ఇచ్చుడు దాని కథ చెప్తే మీరు నవ్వుతారు అంతకుముందు 50 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి మేనిఫెస్టో రాస్తాను నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్లు అని అడిగిన నేను దానికి ఏమైనా ఉద్దేశం ఉందా లేకపోతే వాటికనే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా ఇది ఏందో అడిగితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు ఒకని ఇవాళ మంచిగా ఉండొచ్చు రేపు యాక్సిడెంట్ అయితే రెండు కాల్ చేయలేదు ఇప్పవచ్చు ఎవలాదుకోవాలా ఎవలది బాధ్యత మన సమాజందే బాధ్యత మన రాష్ట్రందే బాధ్యత కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలన పాలన చూసేవాళ్ళు లేకుండా ఉంటారు ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో రెండు పూడల కడుపుండదని సపరేగా అనుకుంటే మన మోతాదు లేకుండా ఉండాలి అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పిన కొద్దిగా మంది పుణ్యాత్ములు కూర్చుండి ఇగో చింతపండుకి ఇంత పప్పుకి ఇంత ఉప్పుకి ఇంత కారానికి ఇంత అని లెక్క పెట్టి 650 రూపాయలు అయితే సరిపోతా సార్ అన్నారు నేను చెప్పినకి పేదోళ్ళ కానీ కోసరా 40 రూపాయలు పెట్టమని చెప్పిన ఫస్ట్ ఎక్కువ పెట్టలే 1000 పెట్టుకున్నాం ఇలా మనం గొప్పగా మాట్లాడుకునే కళ్యాణ లక్ష్మి మొదలు ఎంత ఇచ్చినాం 50000 ఇచ్చినాం భయం ఉండే ఏముంటుందో తెలియదు కాబట్టి 50000తో ప్రారంభించి తర్వాత 75000 చేసుకున్నాం ఆ తర్వాత 116000 చేసుకున్నాం అట్లనే మొన్న కూడా నేను ప్రకటించిన ఎలక్షన్ల కోసం లంగతనానికి కాదు తెలంగాణ ఆర్థికం ఎట్లా పెరుగుతుంటే అట్లా పెంచుకోవాలి ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి నేనేం చెప్పినా మొన్న పెన్షన్ను 10 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయల పెన్షన్ను వేలలకు తీసుకుపోయిందే కేసీఆర్ వేలలకు తీసుకుపోయింది ముందు 1000 చేసుకున్నాం తర్వాత 2000 చేసుకున్నాం మొన్న నేను ప్రకటించిన 5000 రూపాయలకు చేస్తా అని చెప్పిన ఎట్లా తెల్లారంగానే చేస్తామని చెప్పలే ఎలక్షన్ కాగానే వచ్చే గవర్నమెంట్ మనదే కాబట్టి ఇమీడియట్గా 1000 రూపాయలు పెంచుకుంటాం 3016 వస్తుంది సంవత్సరానికి 500 పెంచుకుంటూ టర్మ్ అయ్యేటప్పటికి 5000 రూపాయలు చేసుకుపోతాం